ఆగు. ఇప్పుడు తన దగ్గరికి ఎందుకు? అసలే ఏడుస్తున్నాడు, నువ్వు వెళ్ళి ఇంకా ఏడిపిస్తావా? దాని పిల్లల శోకాలు నాకు సప్తస్వరాల్లా వినిపిస్తున్నాయి. వాడి అమ్మ చచ్చిపోయిందన్న ఆనందం నా మనసులో దాచుకోలేకపోతున్నా. షేర్ చేసుకుంటే గాని నాకు సాటిస్ఫాక్షన్గా ఉండదు. అంటే ఇప్పుడు లోపలికెళ్ళి నువ్వు ఆ మాట చెప్తావా? నేను నీ కంటికి అంత పిచ్చిదాల్లా కనిపిస్తున్నానా? చెప్పి దులుపుకున్న చేతులకి మళ్ళీ మట్టి అంటించుకుంటానా? ఎవ్వరికీ ఎలాంటి అనుమానం నా మీద రాకుండా డైవర్ట్ చేయడానికే వెళ్తున్నా. నా ప్లాన్ నాకుంది, అందుకే వచ్చేటప్పుడే ఆ భోజనాల దగ్గర నుంచి లంచ్ బాక్స్ తీసుకొచ్చాను. ప్లీజ్ నా ఎంజాయ్మెంట్ని ఆపే ప్రయత్నం చేయకు. శక్తి, నన్న తరుణ్, నువ్వెందుకు వచ్చావతా? అవేం మాటలరా, నువ్వు నన్నెంత కానిదాన్ని అనుకున్నా? నేను నీ మేనత్తన్రా, మన మధ్య రక్త సంబంధం ఉంది. అమ్మలా పెంచాను, నువ్వు ఇలా కుమిలి కుమిలి ఏడుస్తుంటే నా మనసు కలుక్కుమంటుందిరా. పెంచిన ప్రేమ చంపుకోలేక నీకు నీకు ఒక ముద్ద తినిపిద్దామని వచ్చానురా. వద్దు, నాకేం వద్దు. మా అమ్మ ఆరోగ్యం కుదుటపడేదాకా నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. పైగా మా అమ్మని ద్వేషించే నీ చేతో అన్నం ఎలా తింటాననుకున్నావు? నువ్వేది పెట్టినా నాకు విషంలా అనిపిస్తుంది. అయ్యో అయ్యో అయ్యో, ఏం మాటలు రావి? ఎందుకురా నన్ను శత్రువులా చూస్తావు? అమ్మలా పెంచిందాన్ని అనాల్సిన మాటలు రావి? అమ్మలాగా నువ్వా నన్ను పెంచావా? నువ్వెలా పెంచావో ప్రతిదీ నాకు గుర్తుందత్త. మా అమ్మని వేధించావు, నన్ను ఏడిపించావు. మా అమ్మలా పెంచాననే అర్హత నీకు లేదు. మీ అమ్మ నేనేడిపించడం ఏంట్రా? ఏదో మాట మాట అనుకున్నాం కానీ మరి అంత మనసులేని దాన్ని కాదురా నేను. మీ అమ్మ అక్కడ మృత్యుతో పోరాడుతుంటే నా మనసు ఎంత మదన పడుతుందో నీకు తెలీదురా. తను త్వరగా కోలుకోవాలని మొక్కోటి దేవతలకి మొక్కుకుంటున్నానురా. నువ్వు నాతో చెప్పుకోనైనా ఏడుస్తున్నావు, కానీ నేను చెప్పుకోలేక నాలో నేనే కొమ్మిలిపోతున్నాను. మీరంతా పస్తున్నారని చూసి తట్టుకోలేకేరా? ఇంటికి వెళ్ళి నేనే స్వయంగా వంట వండి తీసుకొచ్చాను. తిన్రా, నా కోసం ఒక్క ముద్దైనా తిను. వద్దు వద్దత, నువ్వు వండింది తినడానికి నాకు మనసు రాదు. అలాంటిది నువ్వు పెడితే నేను తినాలా? నువ్వు అమృతం పెట్టినా అది నాకు విషంలాగే అనిపిస్తుంది. అది కాదురా తరుణ్. వద్దంటున్నాను కదా. ఎందుకురా ఎందుకురా నా మీద అలా నోరు పారేసుకుంటావు? అసలు ఇదంతా జరగడానికి నేను కారణమైనట్టు కేకలేస్తున్నావు? కావాలనే నేను నీకు కరెంట్ షాక్ కొట్టించానా? మీ అమ్మని పరిగెత్తుకొచ్చి నిన్ను పట్టుకోమన్నానా? లేకపోతే దీపం వెలిగించి మీ అమ్మ మీద విసిరానా? తపాసులు కాల్చి మీ మీద వేశానా? అరే ఏం చేశానన్రా, నన్ను దుర్మార్గురాల్లా చూస్తున్నావు. నేనేదో మీ అమ్మని రాచి రంపాన పెట్టినట్టు మీ అందరినీ సాధించటానికి వచ్చినట్టు మిమ్మల్ని ఏడిపించటానికే పుట్టినట్టు. మీ అమ్మ, నువ్వు, మీ తమ్ముడు, మీ చెల్లెలు అందరూ అందరూ నా మీద విరుచుకుపడుతున్నారు. బంధాలు తెంచుకోలేక నేను వెంపర్లాడుతుంటే మీ కంటికి వెర్రిదాన్లా కనబడుతున్నానా? అత్తా అత్తా అంటూ నా వెంట తిరిగిన వాడికి ఇప్పుడు నేను పనికిరందాన్ని అయిపోయాను. మీరు నోటికొచ్చినట్టు మాట్లాడమే కానీ నా మనసు ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించరా? అవులే, ఎంతైనా ఆ తల్లి కన్నబిడ్డావు కదా,
నీకు వేరే బుద్ధులు ఎలా వస్తాయి? అయ్యో పాపం అని జాలిపడి నేనొస్తే చెప్పో అని బయటికి గెడ్డుతున్నావే. నువ్వు నన్నేమనుకున్నా? మీ అమ్మ మాత్రం క్షేమంగా బయటపడాలని నేనా దేవుణ్ణి వేడుకుంటున్నాన్రా. ఎందుకు ఈ డ్రామాలన్నీ అవసరమా? నువ్వు ఏం చెప్పినా ఎలా చెప్పినా నమ్ముతాడా? నేను వాడి నమ్మకం కోసం కాదు, నా ఆనందం కోసం చేస్తున్నాను. నా డ్రామాలో ఇది ఫస్ట్ సీనే, ఇంకా చాలా సీన్లుంటాయి. నువ్వు అలా చూస్తూ ఉండు. నా పర్ఫార్మెన్స్కి ఆఖర్లో నువ్వే చప్పట్లు కొడతావు. చూస్తున్నావు నాకు అర్థమైంది. కన్నీళ్లు బయటకు కనపడకపోయినా నువ్వు మనసులో ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు బాధపడటం ముఖ్యం కాదురా, బాధ్యతగా వ్యవహరించు. నువ్వు శ్రద్ధ పెడితే ఉదయనకేం కాదు. డాక్టర్ యాక్సిడెంట్ కన్నా తను మానసికంగా బాగా సఫర్ అవుతుందని చెప్పాడు కదా. వదిన మనసులో ఏం బాధపడుతుందో నీకు తెలుసు. తనకి ఆ బాధ దూరం చేయి. తనకి దగ్గరగా బాసటగా నిలబడు. మంచిగా పలకరించరా, మంచితనంతో మెలగరా. వదినకి ధైర్యం వస్తుంది. తన మనసు కుదుటపడితేనే కదరా ట్రీట్మెంట్కి సహకరించేది. వెళ్ళరా, నీకు నేనున్నానని ధైర్యాన్ని తనకు కల్పించు. మాటకి కట్టుబడితేనే కానీ వదిన త్వరగా కోలుకోదు, ట్రీట్మెంట్కి ఫలితం దక్కదు. నువ్వు తనతో ప్రవర్తించే తీరును బట్టే తనెంత త్వరగా ఇంటికి వస్తుందో డిసైడ్ అవుతుంది.